Welcome to my channel. Iroju nenu meekosam carrot halwa cheyabothunanu. Idi chala simple recipe. Alage health kuda chala manchidi. Ippudu dinni ela prepare chesukovalo chupistanu. Kavalsina ingredients: carrot thirumu 1 cup, paalu 1 glass, panchadara 1 cup, neyyi, జీడిపప్పు, కిస్మిస్. క్యారెట్ ని ఇలా తురుము తీసి పెట్టుకోవాలి. అలాగే మనం పాలు క్యారెట్ ఎంతైతే తీసుకోమో దానికి ఈక్వల్ గా మనం పాలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాం కదా, ఇది కొద్దిగా కరిగిన తర్వాత మనం ఇందులో జీడిపప్పు అలాగే కిస్మిస్ని ఫ్రై చేసుకుందాం. నెయ్యి కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాం. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ తురుము తీసి పెట్టుకుని క్యారెట్ తురుము వేసుకుందాం. ఒకసారి బాగా దీన్ని కొద్దిగా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది, అప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. పాలు పోసుకొని ఈ క్యారెట్ తురుము దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు మొత్తం ఈ క్యారెట్లో ఇంకిపోయేంత వరకు కూడా మనం దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పాలని కూడా క్యారెట్లో ఇంకిపోవాలి, అప్పటి వరకు దీన్ని ఉడకబెట్టుకుందాం. దీనిపైన మూత పెట్టి ఒక 5 to 10 minutes ఉడకబెట్టుకోవాలి. చూద్దాం అయిందో లేదో. ఇది అయిపోయింది, పాలన్నీ కూడా క్యారెట్లో బాగా ఇంకిపోయాయి. ఒక్కసారి బాగా కలుపుకొని చూసాం కదా, పాలన్నీ కూడా క్యారెట్లోకి ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేద్దాం. ఇందులో మనం షుగర్ వేసుకున్నాం, మళ్ళీ బాగా మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. చూసారు కదా, షుగర్ వేయగానే మనకి వేడి తగ్గగానే పాకంలో అయిపోతుందన్నమాట. అందుకని ఇంకొక 2 మినిట్స్ పాటు దీన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇది రెడీ అయింది. ఫైనల్గా దీంట్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తున్నాము. ఇది రెడీ అయిపోయింది, ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, మన క్యారెట్ హల్వా రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీరు పొందగలుగుతారు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.